హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను ఇప్పుడు టీఎస్ పాలిసెట్, ఏపీ పాలిసెట్ గురించి చెప్పడానికి వచ్చాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి మీరందరూ పాలిసెట్కి అప్లై చేసి ఉంటారు. సో ఈ ఎగ్జామ్లో మనం ఎలా చదివితే ఒక మంచి ర్యాంక్ సంపాదించుకోగలం అనే విషయం గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా మనం చర్చించవలసిన విషయం ఏంటంటే, మీరు కంప్లీట్గా పాలిసెట్కి సంబంధించిన బుక్లెట్ ఉంటుంది, ఆన్లైన్లో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఖచ్చితంగా చదవండి. అందులో ముఖ్యంగా చదవాల్సింది మీ సిలబస్ అండ్ తర్వాత ఓఎంఆర్ షీట్ని ఎలా ఫిల్ చేయడం. సో మీరు సిలబస్ చదివి ఆ సిలబస్లోంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని చదవడం వల్ల మీరు మంచి మార్క్స్ సంపాదించి మంచి ర్యాంక్ సంపాదిస్తారు. సో సిలబస్ ఎలా చదవాలి అంటే, మ్యాథ్స్లో మీకు 60 మార్క్స్ ఉంటాయి, ఫిజిక్స్లో 30 మార్క్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 30 మార్క్స్ ఉంటాయి, టోటల్గా 120 మార్క్స్ ఉంటాయి. ఇందులో మీకున్న టైంలో నెగిటివ్ మార్క్స్ అనేది మాత్రం ఏమీ లేదు. సో నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని అన్నిటినీ అటెంప్ట్ చేయండి. ముఖ్యంగా మీకు తెలియని ఏమైనా ఉంటే అది వదిలేసి ఫస్ట్ మీరు వచ్చినాయన్ని క్వశ్చన్ చదవడం, ఏబిసిడి ఆప్షన్ చేయడం, ఆ ఆప్షన్ని సరౌండింగ్ చేసి ఫినిష్ చేసేయడం మంచిది. సో తెలియని వాటి గురించి లాస్ట్లో థింక్ చేయండి. లాస్ట్లో సపోజ్ మీకు ఒక 10, 20, 30 ఏమైనా క్వశ్చన్స్ రాలేదనుకోండి, మీరు ప్రీవియస్గా చేసిన మిగతా క్వశ్చన్స్లో ఏబిసిడి ఆప్షన్స్లో ఏదైతే ఎక్కువ వచ్చిందో ఏఆర్ బీఆర్ సిఆర్ డి అవి అబ్జర్వ్ చేసి ఆ మిగిలిన క్వశ్చన్స్ని సపోజ్ బి వచ్చిందనుకోండి, ఆ బిఏ అన్నీ మొత్తం దిద్దేయండి. ఆ మిగిలిన ఎన్నైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ ఆ బీతోనే దిద్దేయండి. సో లేకపోతే సి వచ్చిందనుకోండి, ఆ సిఏ దిద్దేయండి. అది ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చన్స్ ఏబిసిడిలో ఆప్షన్ వచ్చాయి కాబట్టి ఆ మిగిలిన క్వశ్చన్స్లో కూడా అందులోంచే వస్తాయి. మీకు తెలిసింది అనిపించింది ఏఆర్ బిసిడి ఏదో ఒకటి పెడితే మాత్రం వర్కౌట్ కాదు. అదే మీరు ఒకటే పెట్టారనుకోండి, అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్లో ఒక 2-3 అన్న మీకు ఖచ్చితంగా తగులుతాయి. ఎందుకంటే అంతకుముందు వచ్చిన ఫ్రీక్వెన్సీ అంతా అలాగే ఉంటుంది కాబట్టి. సో మీరు మీ 2 అవర్స్ డ్యూరేషన్లో మ్యాథ్స్లో ఉన్న 60 క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఉన్న 30, కెమిస్ట్రీలో ఉన్న 30 క్వశ్చన్స్లో మ్యాక్సిమం మీకు వచ్చినవి ఫస్ట్ చేసేయండి. సో నా సజెషన్ ప్రకారం ఫస్ట్ మీరు పేపర్ తీసుకోగానే, టైం స్టార్ట్ అవ్వగానే చేయాల్సింది కెమిస్ట్రీ పేపర్, ఆ తర్వాత ఫిజిక్స్ పేపర్, ఆ తర్వాత మ్యాథ్స్ పేపర్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే మీకు ఏమైనా రాలేదు అని అనిపిస్తే అది తర్వాత చూసుకోండి, అంతేగాని రాలేదు కదా అని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సింది థియరిటికల్ పార్ట్ కంప్లీట్ చేసేయండి, అది ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మ్యాథ్స్ అయినా. థియరిటికల్గా ఉన్న టాపిక్స్ మాత్రం ఫినిష్ చేసేసి ఆ తర్వాత ప్రాబ్లమెటిక్ రండి. సేమ్ ఫాలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. సో మీకు ఈజీగా ఉన్నాయి ముందు పెట్టేస్తారు, తర్వాత సింపుల్గా సాల్వ్ చేసుకుంటూ ఉన్న వచ్చేస్తారు కాబట్టి అట్లీస్ట్ ఒక 30 మార్క్స్ మ్యాథ్స్లో, 15 మార్క్స్ ఫిజిక్స్, 15 మార్క్స్ కెమిస్ట్రీలో మీరు కానీ తెచ్చుకున్నట్లయితే, ఓవరాల్గా 60 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే మీకు వితిన్ 10 to 20,000 ర్యాంక్ ఎక్కడికి పోదు. ఒకవేళ మీరు 120కి 80 మార్క్స్ to 90 మార్క్స్ తెచ్చుకున్నట్లయితే వితిన్ 100లో మీకు ర్యాంక్ ఉంటుంది. సో మంచి కాలేజీలో మీకు సీట్ వస్తుంది కాబట్టి మీరు మంచిగా హాస్టల్ ఉన్న కాలేజీలో మంచి ఏరియాలో మీరు జాయిన్ అయ్యి చదువుకోగలుగుతారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళే బిఫోర్ ఓఎంఆర్ షీట్కి సంబంధించిన డీటెయిల్స్ పేపర్స్ అందులో ఉంటాయి బుక్లెట్లో, అవి జిరాక్స్ తీసుకొని లేదా ప్రింట్ తీసుకొని డైలీ ఒకటి ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల కరెక్షన్ అనేది మనకి ఉండదు. సపోజ్ మీరు నేమ్ కానీ పెన్తో కానీ రోల్ నెంబర్ కానీ రాంగ్ చేసినట్లయితే మళ్ళీ చాలా అది టెన్షన్గా దానికి ప్రిపేర్ అయిపోయి టెన్షన్గా అయిపోయి వచ్చి మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ప్రీవియస్ పేపర్స్ తీసుకొని అందులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయో అలాంటివి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఈ పాలిసెట్కి ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందులోంచి ఆ రిలేటెడే ఇస్తారు కానీ ఎక్కడికి వెళ్ళవు. మీరు చదివిన 10th క్లాస్లోనే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేస్తారు కాబట్టి అవే మీరు రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రీవియస్ పేపర్ రిఫర్ చేస్తే మీకు మ్యాక్సిమం అలాంటివి వస్తాయి కాబట్టి ఈజీగా మీకు ఎగ్జామ్ ఉంటుంది. అంతేకాకుండా మీ టీచర్స్ ఎవరైతే దాన్ని చెప్పారో ప్రీవియస్గా 10th క్లాస్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని ఏది ఇంపార్టెంట్ కాదు అనే డీటెయిల్స్ కనుక్కోవడం చాలా మంచిది. ఆ సిలబస్లో ఉన్న డీటెయిల్స్ చెప్తారు. ప్యారలల్గా మీరు సిలబస్ తీసుకెళ్ళండి, వాళ్ళని అడగండి, ప్యారలల్గా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ప్రింట్ తీసుకొని వాటిలో నుంచి రిలేటెడ్ టాపిక్స్ వాళ్ళ ద్వారా చెప్పించుకొని ఈ ఎగ్జామ్ని ఈజీగా మీరు ర్యాంక్ సంపాదించగలుగుతారు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ బుక్లెట్ మొత్తం ఒకసారి తిరిగేసి ఏ కాలేజ్ మంచిది, ఏ కాలేజ్లో ఏ కోర్స్ తీసుకోవాలి, మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఫైనల్గా ఎందులోకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది ముందే సెలెక్ట్ చేసుకోవడం మంచిది. అంతేకాకుండా ఎగ్జామ్కి వెళ్ళే బిఫోరు ఒక హాల్ టికెట్ని 2 జెట్స్ జిరాక్స్ తీసుకుని వెళ్ళడం ఇంకా మంచిది. ఒకవేళ మీరు మీ సరౌండింగ్స్లో ఉన్న పాలిటెక్నిక్స్,
ఏమైనా ఉన్నట్లయితే వాటి దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అందులో ఉన్న ఫెసిలిటీస్ని మీరు తెలుసుకుంటే ఇంకా మంచిది. అదే అమ్మాయిలు అయినట్లయితే చాలా వరకు మనకి కాలేజెస్లో హాస్టల్ ఉంటాయని చెప్తారు, బట్ హాస్టల్స్ అనేవి చాలా వరకు తీసేశారు, హాస్టల్స్ ఎక్కువ లేవు. కాబట్టి ఆ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాని మీరు ఐడెంటిఫై చేసి అక్కడ రెంట్కి ఉండొచ్చు, ఆ హాస్టల్స్లో ఉండొచ్చు, ఆ ప్రైవేట్ హాస్టల్స్లో ఉండొచ్చు అనేది కనుక్కోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇన్కమ్, క్యాస్ట్, ఏరియా సర్టిఫికేట్స్ ముందే తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. లాస్ట్ మూమెంట్లో మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు అవి లేకపోతే వాళ్ళు మళ్ళీ పిలుస్తారు, ఆ టెన్షన్ అనేది వేరేగా ఉంటుంది. సో గైస్, ఇది నేను చెప్పాలనుకున్నది. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, మంచిగా ఎగ్జామ్ రాయండి, మంచి ర్యాంక్ తెచ్చుకోండి. మళ్ళీ మనం కాలేజ్ ఎలాంటి కాలేజ్లో జాయిన్ అయితే బెటర్, ఏ బ్రాంచ్ తీసుకోవాలో బెటర్ అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.